రైతు సోదరులకు నమస్కారం. మనం ఈ వీడియో ద్వారా మొక్కజొన్నల్లో ఆశించేటువంటి కత్తెర పురుగు యొక్క ఉద్ధృతి మరియు దాని నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఈ కత్తెర పురుగును ఫాల్ ఆర్మీ వామ్ అని కూడా అనేసి అంటాం. ఈ గొంగళి పురుగు 6 దశలలో ఉంటుంది. అన్ని దశలలో కూడా పంటను ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగుని గుర్తించుట. ఈ గొంగళి పురుగు తల వద్ద తిరిగేసినటువంటి వై ఆకారపు గుర్తును గమనించవచ్చు. తోక వద్ద 4 చుక్కలను గమనించవచ్చు. మొదటి దశలో ఉన్నటువంటి గొంగళి పురుగులు ఆకులపై ఉన్నటువంటి పత్రారితాన్ని గోకి తినడం వల్ల ఆకులపై తెల్లటి పొరలు ఏర్పడతాయి. 2 మరియు 3 దశలలో గొంగళి పురుగులు మొక్క యొక్క సుడుల్లో ఉండి ఆకులను తినివేసి రంధ్రాలను ఏర్పరుస్తుంది. ఈ దశల్లో సుడుల్లో ఉన్నటువంటి పురుగు విసర్జించిన పసుపు పచ్చని గుళికలను గమనించవచ్చు. ఈ కత్తెర పురుగు పంట విత్తినప్పటి నుండి పంట చివరి వరకు ఆశించి పంటను తీవ్రంగా నష్టపరుస్తుంది. నివారణ చర్యలు. దీంట్లో ముఖ్యంగా సహజ నివారణ చర్యలు. ఎర్రమట్టిని నీటిలో కలిపి సుడుల్లో పోసుకోవడం వల్ల పురుగుకి ఊపిరి ఆడక చనిపోతుంది. అంతేకాకుండా సన్నటి ఇసుక మరియు సున్నం కలుపుకొని సుడుల్లో వేసుకోవడం వల్ల కూడా ఈ పురుగు చనిపోతుంది. మొదట పంటలో ఈ పురుగును గమనించడం కొరకు లింగాకర్షణ బుట్టలు ఎకరానికి 4 బుట్టలను ఉంచాలి. దీని ద్వారా పురుగు ఉనికిని గమనించవచ్చు. దీని ఉధృతిని తగ్గించడం కొరకు ఎకరాకు 10 నుండి 15 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. మగరెక్కల పురుగులు ఈ లింగాకర్షణ బుట్టలో పెట్టిన ల్యూర్ నుండి వచ్చే వాసన ద్వారా ఆడరెక్కల పురుగులు ఉందని భ్రమించి ఆ బుట్టలో పడుతుంది. ఈ బుట్టలో పడడం వల్ల మగరెక్కల పురుగు చనిపోతుంది. ఈ చనిపోవడం వల్ల ఈ రెండింటి మధ్య సంపర్కం జరగకపోవడం వల్ల ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా రైతులు ఈ విధానాలను సామూహికంగా గమనించినట్లయితే ఆచరించడం వల్ల ఈ పురుగు ఉధృతిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ పురుగు ఉధృతిని తగ్గించడం కోసం వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం వల్ల నిద్రావస్థలు ఉన్నటువంటి ప్యూపాలు బయటకు వచ్చి కొన్ని ఎండ తీవ్రత వల్ల చనిపోతాయి, మరికొన్ని పక్షులు తినడం వల్ల చనిపోతాయి. వేసవి దుక్కుల గురించి ఎటువంటి లాభాలు ఉంటాయో క్రితం వీడియోలో తెలియజేయడం జరిగింది. కావున రైతు సోదరులు గమనించగలరు. ఒక ప్యూపాను చంపినట్లయితే సుమారు 1500 నుండి 2000 గొంగళి పురుగులను యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ కత్తెర పురుగు ఉధృతిని తగ్గించుట కొరకు పంట మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ కత్తెర పురుగుని ఉధృతి తగ్గించడం కోసం ఎర్ర పంటను వేసుకోవాలి. ఎర్ర పంటగా మనం మొక్కజొన్న పంట చుట్టూ నేపియర్ గడ్డిని పెంచుకోవాలి. అయితే ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మొక్కజొన్న పంటకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే బెట్ట పరిస్థితుల్లో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల పక్షులు ఈ రెక్కల పురుగులను తిని దాని యొక్క ఉధృతిని తగ్గిస్తాయి. నివారణ పద్ధతులు. 1500 PPM వేప నూనెని 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్ని కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే తొలి దశలో ఉన్నటువంటి గుడ్లు మరియు గొంగళి పురుగులను నాశనం చేయవచ్చు. అదేవిధంగా ఈ పురుగును నివారించడం కొరకు
ఇమామెక్టిన్ బెంజాయిట్ 5% అనే ఎజ్జిని మందును 1 లీటర్ నీటిలో 0.4 గ్రాములు కలుపుకొని ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఎకరానికి 80 గ్రాముల మందు సరిపోతుంది. లేదా థయామిథాక్సమ్ 12.6% మరియు లాంబ్డా సహలోత్రిన్ 9.5 జెడ్సీ మందులను కలుపుకొని 0.25 మిల్లీలీటర్ని 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఈ మందు ఎకరానికి 50 మిల్లీలీటర్లు సరిపోతుంది. లేదా క్లోరంటనిల్ప్రోల్ 18.5 SC అనే మందును 0.4 మిల్లీలీటర్ని 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఈ మందును ఎకరానికి 80 మిల్లీలీటర్లని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. క్రితం చెప్పిన మందులను ఏదో ఒకటి లేదా మార్చి మార్చి మొక్కల సుడుల్లో పడే విధంగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగును పూర్తిగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా చివరి దశ గొంగళ పురుగుల నివారణ కొరకు విషపు ఎరను తయారు చేసుకోవాలి. విషపు ఎరకు అవసరమైనటువంటి పదార్థాలు 2 కేజీల బెల్లం, 10 కిలోల తవుడు, 100 గ్రాముల తయోడికార్బు మరియు 2 లీటర్ల నీళ్లు. 2 కేజీల బెల్లాన్ని 2 లీటర్ల నీటిలో కరిగించి మరిగించిన తర్వాత 10 కిలోల తవుడులో కలిపి 24 గంటలు పులియనిచ్చిన తర్వాత ఈ మిశ్రమానికి 100 గ్రాముల తయోడికార్ మందుని కలిపి ఉండలు ఉండలుగా చేసి మొక్క యొక్క సుడుల్లో వేసుకోవాలి. ఈ పై విధానాల ద్వారా మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.